పెద్దలు స్వాములు లేదా గురువులు వాళ్ళు చెప్పేది మాత్రం అనుకుంటాం. నిన్ను ప్రేరేపించడానికి ఉపయోగించే వచనాన్ని ఉపయోగిస్తే అది ప్రవచనం అవుతుంది. చరిత్రలో నుంచి, పురాణాల్లో నుంచి, ఇతిహాసాల్లో నుంచి, భారత భాగవతాల్లో నుంచి, రామాయణంలో నుంచి అనేక వేల సంవత్సరాలు మన పెద్దలు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ భారతీయతను ఆధారంగా ప్రసంగం చేసే దాంట్లో ఎంతో ఘనాపాటి మన యొక్క గరికపాటి మీ అందరికీ. ఆయనకు ప్రస్తుత వర్తమాన కాలంలో ఆయనకు ఆయనే సాటి. నిజంగా చాలా ఆలోచన, అది కూడా చురుకైన కరుకైన. చురుకుగా ఉండాలా, కరుకుగా ఉండాలా, పదును ఉండాలా, అదును కూడా చూడాలా. అదునుకుండా, అదును చూడకుండా పదును వేస్తే ఏమవుతుంది మీకు తెలుసు. ఎండాకాలంలో విత్తనం వేసినట్టు ఆయన ప్రసంగం ఈ ఆధునిక తెలుగు సాహిత్యంలో అద్భుతమైందని చెప్పవచ్చు. శ్రీ సీతారామ శాస్త్రి గారు ఒక గొప్ప కవి అనేదానికన్నా ఒక అద్భుతమైన ఆలోచనలు కలిగించి ఆనందింపజేసేటువంటి మహామనిషి ఆయన. అలాగే శ్రీ గరికపాటి గారు కూడా మనలో అలాంటి ఆలోచనలను, మంచి భావాలను అది కూడా సునిశితంగా తర్కించి మనల్ని దాని వైపు మళ్ళీ చేయటం అసమాన ప్రజ్ఞ విశేషాలు శ్రీ గరికపాటి వారిలో ఉన్నాయి. ఆయన నరసింహరావు గారు అప్పుడప్పుడు నరసింహ అవతారం ఎత్తూ ఉంటాడు తను నమ్మిన దానిపై. అప్పుడు చూడాలి అసలు ఆయన గరికపాటి గారు ఎలా ఉంటారని చెప్పి. ఎందుకంటే సమాజంలో, ముఖ్యంగా నేటి సమాజంలో అలా చెప్తేనే కొంత మనసుకు హత్తుకుంటుంది. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో అనవసరమైన ఆవేదంతో బాధపడుతున్నాం అందరూ. చాలామంది అందరూ బిజీగా ఉన్నారు. ఏం బిజీరా అంటే బిజీ అని. ఒకరోజు ఒక అబ్బాయిని అడిగా నేను ఉదయం నుంచి సాయంత్రం లోపల, నువ్వు చాలా బిజీగా ఉన్నావు ఒకరోజు చెప్పు అని. అదే సార్ బిజీ అన్నాడు. అంటే ఆ బిజీ అందు వాడికి తెలియదు కానీ బిజీగా ఉంది. అర్థం పర్థం లేని విధంగా వ్యర్థం చేస్తున్నాం మన సమయాన్ని. దాన్ని మంచి మార్గంలో నడిపేందుకు రచనలు ఉపయోగపడతాయి, ప్రవచనాలు ఉపయోగపడతాయి, పద్యాలు ప్రేరేపిస్తాయి, పాటలు మనల్ని రంజింపజేయడంతో పాటు మనకి దారిని చూపిస్తాయి. చీకటిలో వెన్నెల ఈ రాడుండక ఈ అంధకార బందరమైన చీకటి అని మనం అనుకుంటున్నాం. దాంట్లో ఒక వెన్నెల, అది కూడా సిరివెన్నెల, మామూలు వెన్నెల కాదు. ఆయన పేరులోనే, ఆయన పెట్టిన పేరులోనే ఆమెకు రావడం అంత మాధుర్యం ఉంది. అంత గొప్ప వ్యక్తి ఆయన. నేను చిన్నప్పుడు చాలాసేపు కూర్చోబెట్టుకొని అలాగే కాలక్షేపం చేస్తూ వింటూ ఉండేవాడిని. ఆయన మొదటిలో రాసిన పాటలు ఎంతో సంతోషం కలుగుతూ ఉండేది.